గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇప్పుడు 8th క్లాస్ లో మనం ఫారెస్ట్ క్లాస్ ను ఎస్టర్డే క్లాస్ లో చెప్పుకున్నాం, అదే కంటిన్యూషన్ చూడండి. ఇందులో మనకి నెక్స్ట్ హెడింగ్ ఏంటంటే లిటరల్ సీ కోస్ట్ అండ్ స్వాంప్ ఫారెస్ట్. దీస్ గ్రో మోస్ట్లీ ఇన్ ద సీ కోస్ట్ ఆన్ శాండీ బీచ్ అండ్ మార్షీ ల్యాండ్స్ అండ్ ఆన్ ల్యాండ్స్ ఎఫెక్టెడ్ బై టైడల్ వేవ్స్. అంటే సముద్ర తీరాల దగ్గర ఉన్న ఫారెస్ట్ ఏమంటామంటే మనకి స్వాంప్ ఫారెస్ట్ అని పిలుస్తాం. And to salt waters and the flows, tidal waves tropically submerge these areas for some half of the day and reside the alternating salt water and flooding and drying. Samudra teeralu elaga samudra neeru uppuga untundi kabatti aa teeralu vadde kuda forest anedi perugutu untundi, deene swamp forest antam. These are called mangrove forest anu kuda antaru. The trees have developed some unique features to survive this difficult environment. And मन के इकड़ mangrove forest పెరిగే చెట్లు ఏంటంటే ఉప్పు పన్న బొట్టు పన్న ఉరాడ అండ్ మాడ తెల్ల మాడ అండ్ గుండు మాడ అండ్ కొడిలి అండ్ బెల్ల ఆర్ సమ్ ఆఫ్ ద టైపికల్ వెజిటేషన్ ఆఫ్ దిస్ రీజియన్. స్టేటస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎంత శాతం ఫారెస్ట్ అనేది ఉంది. యూ రీడ్ అబౌట్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కైండ్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ అవర్ స్టేట్. మనకి మన స్టేట్లో ఉన్న ఫారెస్ట్ గురించి మీరు తెలుసుకున్నారు. అయితే ఎంత పర్సెంట్ మనకి కనిపిస్తుందంటే అబౌట్ 64,000 కిలోమీటర్స్ ఆఫ్ ది డిక్లేర్డ్ ఫారెస్ట్ గవర్నమెంట్. దట్ ఈస్ దాని పర్సంటేజ్ చూసుకుంటే 23% ఆఫ్ ద ల్యాండ్ ఇన్ ద స్టేటస్. How are the all these really forest about 16 of the our land has trees only to qualify forest. ఈ 23 లో మనకి క్వాలిఫై ఫారెస్ట్ ఎంత ఉంది, 16% ఉంది. దిస్ మీన్స్ దట్ ఈస్ 7% ఆఫ్ అవర్ ఫారెస్ట్ ల్యాండ్ ఓపెన్ గ్రో అండ్ విచ్ వెరీ ఫ్యూ ట్రీస్, కొన్ని చెట్లు మాత్రమే 7% లో ఉన్నాయి. ఈవెన్ దిస్ ఫారెస్ట్ కవర్ డ్వెల్లింగ్ డ్యూ టు ఫెల్లింగ్ అండ్ ఎన్కార్చ్మెంట్ మైనింగ్ ఎక్సెట్రా. ఎవ్రీ ఇయర్ అబౌట్ 100 square kilometers ఫారెస్ట్ యాజ్ లాస్ట్ ఇన్ అవర్ స్టేట్. 100 kilometers మనకి ఫారెస్ట్ ప్రతి సంవత్సరం లాస్ అవడం అనేది జరుగుతుంది. ఇంకా మనకి ఫారెస్ట్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రైబల్ పీపుల్ ఇన్ అవర్ ఫారెస్ట్. ఇక్కడ అటవిక జాతులు అనేది ఏ విధంగా, వీళ్ళ యొక్క జీవన విధానం అనేది ఏ విధంగా ఉంటుంది, ఫారెస్ట్లో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి మనం తెలుసుకోవచ్చు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమేజిన్ ఫారెస్ట్ ఇన్ అవర్ కంట్రీ without the people who live in them and use them. Forest provide critical resource for the very poor in our state make a living. In north coastal region for example chusukunte 20% of the people use the forest, collect the lands, fuel, wood and carry markets for sale. ikkada tribal people em chestarante adivulu labhinche sambandhamta kuda vere market ki velli ammukodam anedi jarugutundi. On the other hand, Rayalaseema district most people depend upon the forest grazing sheep and goats. In coastal regions about 50% people depend upon the collection forest produce. You would have made a long list of the forest produce people collect, but full it's much longer, about 60 items on it. ఇక్కడ ఎన్ని వస్తువులు వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారంటే 60 ఐటమ్స్ ని కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆఫ్ ది పీపుల్ హూ డిపెండ్ అపాన్ ద ఫారెస్ట్ ఫర్ దైర్ లివెల్హుడ్ ద ట్రైబల్ పీపుల్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ థౌజండ్ ఆఫ్ ఇయర్స్ ట్రైబల్ పీపుల్ లివ్డ్ ఇన్ ద ఫారెస్ట్. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళ జీవన విధానం అనేది సాగుతుంది అడవుల్లో. ఇన్ ద ఫారెస్ట్ ప్రొటెక్ట్ దెమ్ అండ్ ఎర్న్డ్ లివెల్హుడ్ ఫ్రమ్ దెమ్. యూ హ్యావ్ ద రీడ్ అబౌట్ ద ఎర్లియర్ క్లాసెస్. ఈవెన్ ద 16% ఆఫ్ ద ట్రైబల్ పీపుల్ ఇన్ అవర్ స్టేట్స్ లివ్ ఇన్ ద ఫారెస్ట్. How do tribal people forest? వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది. యూ మెనీ రిమంబర్ ద కొండారెడ్డిస్ అండ్ కోనవరం హిల్స్ యూ ద ఫారెస్ట్ అరౌండ్ దెమ్ దండ్ పోడు కల్టివేషన్ కలెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ లైక్ ఫుడ్ ఐటమ్స్ ఫ్రూట్స్ చోబర్స్ ఎక్సెట్రా. మనం 6th క్లాస్లో కొండారెడ్డి గురించి మీరు నేర్చుకున్నారో వాళ్ళ యొక్క జీవన విధానం ఏ విధంగా ఫారెస్ట్లో ఉంటుందో తెలుసుకున్నారు. అలా అదేవిధంగా మనకి ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనేవి కూడా ఫారెస్ట్ లభిస్తాయి. ఆ లభించడం వల్ల వాటిని వేరే మార్కెట్కి వెళ్ళి అమ్ముకునే వాళ్ళ జీవన విధానం అనేది సాగుతుంది. ఐటమ్స్ ఫర్ సేల్లో బీడి లీవ్స్ మెడిసినల్ ప్లాంట్స్ అండ్ బాంబూ ట్రీస్ అండ్ టామరిన్ ఎక్సెట్రా. అన్లైక్ ద ప్లైన్ విలేజెస్ ట్రైబల్ పీపుల్ డు నాట్ నోటి
notion of a private property in our land, in our clan, and the clan members of the forest with the consent of the village elders. Each family has a customary right to our the land, the cultivate and shift in the coming years. ఒక చోట వ్యవసాయం అనేది జరగదు ఫారెస్ట్ లో, దాన్ని మన పోడు కల్టివేషన్ అంటాం. ఒక 2 సంవత్సరాలు అక్కడ వ్యవసాయం చేసిన తర్వాత మళ్ళీ భూమిని ఖాళీ చేసి వేరే చోట అడవులు నరికి మళ్ళీ వ్యవసాయం చేయడం అనేది ప్రారంభిస్తారు. దీన్ని షిఫ్ట్ కల్టివేషన్ అని అంటాం. సిన్స్ ద పోడు కీపింగ్ షిఫ్టింగ్ ఎవ్రీ 2 ఇయర్స్, నో ఫిక్స్డ్ రికార్డెడ్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్. ఆల్సో పాపులేషన్ ఇంక్రీజ్డ్, న్యూ ఫ్యామిలీస్ ఫార్మ్డ్ ద విలేజ్ ఎల్డర్స్ give the permission to clear new plots of the land. In the days before the British rule, a tribal people treated the forest their own. Vela akkul gurinchi kodu vela poradamani jarugutundi land ke land gurinchi, but it was sacred land them, which is they without causing damage to it animals, to even many hunted animals cleared forest for fields to care, ensure that regeneration of animals and trees. They both carried use for the forest and the just present family takes care in the field. Akkada vyavasayam cheyadam anedi jarugutundi. Next entante, during the last 100 years after establishment of the British rule in our country, the tribal people gradually lost their control and rights over the forest. British vaala kaalamlo vaala hakkulu vaala pogottukovadam anedi jarigindi. Since the forest were rapidly cut down, happened two ways. Firstly, them the great demand for wood for aeration purpose, building railways, ships, factories, mines, houses, furniture, etc. ivanni kattalante manaki forest nunchi kala labhinche kalpa very important anamata. Similarly, many industries like paper industry, we have to read about in class 7th and large quantities of pulp wood. Man paper ki ee adulu labhiche kalpa entha avasaram avutundo man 7th class lo nerchukunnam. As a result of the pressures, large tracts of the forest cut down, the wood sold out. In many areas forest were cut down to create plantations of the tea, coffee or rubber, and later quick growing and trees like eucalyptus and bamboo trees of the areas and under the forest grow and reduced greatly. ఇవన్నీ కూడా మనకి అడవుల నుంచి లభించే ఇంపార్టెంట్ ట్రీస్. నెక్స్ట్ సెకండ్ డే చూసుకుంటే, బ్రిటిష్ గవర్నమెంట్ వాంటెడ్ టు కంట్రోల్ ద ఫీలింగ్ ద ఫారెస్ట్ ఇన్ సచ్ యాజ్ ఏరియాస్ కెన్ బి బెనిఫిట్ మోస్ట్ ఆఫ్ ద అండ్ ఆల్సో హెల్ప్ ప్రొటెక్ట్ ద రిమైనింగ్ ఫారెస్ట్. ఎప్పుడైతే బ్రిటిష్ గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత మనకి ఈ ఫారెస్ట్ హక్కుల గురించి పోరాటం అనేది జరిగింది, మనకి ఈ ప్రొటెక్టింగ్ రిమైనింగ్ ఫారెస్ట్ ద మేడ్ లాస్ ఆక చట్టాలను కూడా తయారు చేయడం జరిగింది. ఎప్పుడంటే 1864 and 1878. To create the forest department, which was given control over the forest, similar laws were also passed the Nizam government in area under this control. This law is restricted traditional customary rights of the tribal forest, classifying forest reserved and protected forest. తర్వాత ఏం చేశారండి బ్రిటిష్ గవర్నమెంట్ తర్వాత రిజర్వ్ ఫారెస్ట్ లేదా ప్రొటెక్ట్ ఫారెస్ట్ కింద డివైడ్ చేయడం అనేది జరిగింది. రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ ఇన్ ద విచ్ ఇస్ వన్ కుడ్ ఎంటర్, ప్రొటెక్ట్ ఫారెస్ట్ కుడ్ బి యూజ్డ్ బై పీపుల్. ప్రొటెక్ట్ అంటే అడవులను ఏ విధంగా మనం ఉపయోగించుకుంటాం. ద కుడ్ హెడ్ ద లోడ్స్ వుడ్ అండ్ స్మాల్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఆఫ్ దైర్ ఓన్ యూస్ అండ్ కుడ్ గ్రేస్ దర్ క్యాటిల్. But the here too very many restrictions for cutting trees, grazing more adavul rakshinchadu, then limits sent by the forest department. Alaga manaku adavik shakha undi, adavulni eppudu kottakunda adavul nariki veyakunda adavulni kaapadutu unde forest department manike unde. You has to know very large number of people live in the forest and depend upon their use. The government at the point did not really care of them. When the government also defined the area under the forest, ee kadivunu rakshincha baadhyata government ki unde. It treated the most of the land used by tribals forest belong to the government. This was because underlying plain village, which is village land records, most of the tribal cultivate without the ownership of records. In the northern district of Telangana, the goats cultivate settled agriculture, while the కొలమ్స్ ఎక్సెట్రా. అలాగే మన గోడ్స్ అనేవాళ్ళు అక్కడ సెటిల్ అవ్వడం అనేది జరిగింది.
వాళ్ళ హక్కుల గురించి పోరాడి అక్కడ అగ్రికల్చర్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ప్రాక్టీస్డ్ పోల్డ్ కల్టివేషన్ హిల్ స్లోప్స్ ఈవెన్ ద గోండ్స్ ప్రాక్టీస్డ్ మోర్ సెటిల్డ్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ కల్టివేటింగ్ ఆల్టర్నేట్స్ ల్యాండ్స్ 2 ఇయర్ సైకిల్. అక్కడ మనకి 2 సంవత్సరాలు వ్యవసాయం చేస్తారు, మళ్ళీ వేరే చోటకి షిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ద డెమోక్రేషన్ ఆఫ్ రిజర్వ్డ్ ఫారెస్ట్ డిడ్ నాట్ టేక్ నోటీస్ ఆఫ్ ద ప్రాక్టీస్ అండ్ వన్ స్ట్రోక్ రెండర్డ్ మెనీ ట్రైబల్స్ వితౌట్ రైట్స్ అండ్ లెన్ టు ఫోర్స్డ్ ఎలక్షన్స్ బై వన్ స్పోక్ స్ట్రోక్ ఇన్ ద ట్రైబల్ పీపుల్ వేర్ రెండర్డ్ హోమ్ లెస్ ఇన్ ఓన్ హోమ్స్ టు యాడెడ్ టు గవర్నమెంట్ వాజ్ స్ట్రెంగర్ టు హ్యాండ్ ఓవర్ హ్యాండ్ జమీందార్స్ అండ్ కల్టివేటర్స్. ఇదివరకు జమీందారులు అనే వాళ్ళు ఆయా గడవ మీద అధికారాలు అనేది చలాయించడం అనేది జరిగింది, వీళ్ళకి ఓన్ ల్యాండ్ అనేది ఉండేది కాదు. నెక్స్ట్ ఫ్రమ్ అదర్ ఏరియాస్తో కూడా సెటిల్ డౌన్ కల్టివేట్ ల్యాండ్స్ అండ్ పే రెవెన్యూ టు ద గవర్నమెంట్ అండ్ దీస్ ఎఫెక్టెడ్ ట్రైబల్ పీపుల్ టు వర్క్ అట్ ద ల్యాండ్ లార్డ్స్ వన్ సచ్ ల్యాండ్స్ విచ్ ఈస్ ట్రైబల్ పీపుల్ వేర్ అలౌడ్ కల్టివేట్ దే టు పే వెరీ హై రెవెన్యూ ఆఫెన్ ద హ్యాండ్ టు బారో మనీ ఫ్రమ్ మనీ లెండర్స్ టు పే దిస్ అమౌంట్. వాళ్ళు భూమిని ఉపయోగించుకున్నందుకోసం జమీందారులకి వాళ్ళు కొంత అమౌంట్ అనేది ఇవ్వటం జరిగింది. అండ్ సెల్ ఆఫ్ ద మనీ లెండర్స్ దస్ ఈజ్ అగైన్ లాస్ట్ ల్యాండ్ ది హ్యాడ్. ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్ in the period and the task of protecting the forest and planting new trees. Manaki forest department oka pani entante adavulu rakshinchadam alage kotta chettulni natadam. It also had the responsibility of managing harvesting of the forest that felling mature and old trees selling them on each money of the government. అలాగే ఓల్డ్ ట్రీస్ని అమ్ముకోవడం మళ్ళీ కొత్త ట్రీస్ని నాటడం అనేది జరుగుతుంది. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ యూజువల్లీ బిలాంగ్ టు ద డిస్టెంట్ విచ్ ఇస్ కమ్యూనిటీస్ హు రిగార్డెడ్ ద ట్రైబల్ పీపుల్ ఇగ్నోరెంట్ అండ్ డేంజరస్ పీపుల్ అండ్ హ్యాండ్ నో సింపతి ఫర్ దెమ్. ది ఎక్స్ప్లాయిటెడ్ హెల్ప్ ద ట్రైబల్ పీపుల్ క్రియేటెడ్ ఫ్రమ్ కాన్స్టెంట్లీ హార్స్డ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ కన్జర్వేషన్ లార్జ్ స్కేల్ ఎవెక్టింగ్ ఎవెక్షన్ occurred in the 1920 and mobbing operation continued till 1940. This created atmosphere and unnetting and insecurity for the tribal people. The tribal people fought against from the very beginning. In some regions like the northeast and were able to win some protection from the government. మాకు రక్షణ కావాలని ట్రైబల్ పీపుల్ వాళ్ళ కటివ కక్కుల కోసం వీళ్ళ పోరాటం అనేది జరిగింది. అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ నేషనల్ లీడర్స్ అండ్ డిబేటింగ్ వెదర్ యాజ్ బెటర్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్ టు బి లెఫ్ట్ అలాంగ్ లీడింగ్ ట్రైబల్ లివ్స్ ఇన్ ద ఫారెస్ట్ షుడ్ బి దే మేడ్ టు అడాప్ట్ అట్ ద సెటిల్డ్ అగ్రికల్చర్ మోడర్న్ ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రియల్ వర్క్. నెక్స్ట్ చూసుకుంటే మనకు చేంజ్ ఇన్ ద 1988-90 మనకి ఫారెస్ట్లో మార్పులు అనేవి ఎప్పుడు వచ్చాయంటే 1988 బై 1988 ది గవర్నమెంట్ రియలైజ్ దట్ డెవలప్మెంట్ ట్రైబల్ పీపుల్ కుడ్ నాట్ బి ట్రాట్ ఆఫ్ వితౌట్ గివింగ్ ఎనీ రైట్స్ పవర్ ఫారెస్ట్ ది అండర్స్టూడ్ దట్ ప్రొడక్షన్ ఫారెస్ట్ వాజ్ ఇంపాసిబుల్ వితౌట్ యాక్టివ్ రోల్ ఆఫ్ ద ట్రైబల్స్. ద నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1980 డిక్లేర్ దట్ ప్రైమరీ టాస్క్ షుడ్ బి అసోసియేటెడ్ విత్ ట్రైబల్ పీపుల్ ప్రొటెక్షన్ రీజనరేటింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఆల్సో ప్రొవైడ్ గ్రాంట్ఫుల్ ఎన్విరాన్మెంట్ టు పీపుల్ లివింగ్ అండ్ అరౌండ్ ఫారెస్ట్. ఎప్పుడైతే మనకి ఈ నేషనల్ పాలసీ సిస్టమ్ వచ్చిందో 1988లో కొన్ని మార్పులు అనేవి తీసుకురావడం అనేది జరిగింది. ది గవర్నమెంట్ సో ఇన్వాల్వ్ ద విలేజ్ కమ్యూనిటీస్ లివింగ్ క్లోజ్ టు ద ఫారెస్ట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ degraded forest land. It also prescribed right to village communities and meet the demands for the forest produce and action, precipitation and participation, afforestation and programs. This was beginning for activity the forest department
cooperation between forest village communities and the forest department. And restoration and development and regarded forest. Forest lesson lo manava question note cheskondi homework question. What are the difference differences between evergreen forest and deciduous forest? क्वेश्चन नोट होमवर्क क्वेश्चन क्वेश्चन व्हाट्सएप नंबर के पंपिंचिंदी.